శ్రీ రాధాసఖి స్వరూపులైన రాధికా ప్రసాద్ మహారాజు గారి పాదపద్మాలకు నా భక్తి పూర్వకమైన నమస్కారం. రాధికా ప్రసాద్ మహారాజు గారి శిక్షణలో, ఆయన ప్రేమ శిక్షణలో పెరిగి పెద్దయి వారి ఆశ్రమాలను నడుపుతున్న అంజనీ మాతకు నా నమస్కారాలు. సర్వత్రా అణువణువున నిండి ఉన్నది రసతత్వం, రాధా ప్రేమతత్వం అని రాధికా ప్రసాద్ మహారాజు గారు ఎప్పుడూ మాకు చెప్తూ ఉండేవారు. అలా అణువణువున ఇక్కడ నిండి ఉన్న ఆ తేజస్సుకి నా నమస్కారాలు. శ్రీ రాధా లీలా విలాసం అనే పేరుతో నృత్య రూపకాన్ని ఇక్కడ ప్రదర్శించడానికి గురుదేవులు స్ఫూర్తిని, శక్తిని ఆయన ప్రసాదించి దీన్నంతా నడుపుతున్నది ఆయనే అనే పరిపూర్ణ విశ్వాసంతో ఇటుపక్క మనకి దక్షిణ భారతదేశంలో కొత్తదైనటువంటి విషయం రాధా తత్వంతో పరిచయం బాగా తక్కువ. ఇక్కడ రాధాదేవి గురించి అనుకుంటూ ఉంటాం, రాధాకృష్ణుల స్వరూపం గురించి కొద్దిగా అంటూ ఉంటాం, కానీ అంతగా రాధ అంటే ఎవరో ఆ తత్వ పరిచయం మనకి దక్షిణ భారతదేశంలో బాగా తక్కువ. రాధికా ప్రసాద్ మహారాజు గారు మన ఆంధ్రదేశానికి చెందినవారు. ఆయన ఉత్తర భారతం అంతా కూడా సంచరించి బృందావనంలో అనేక సంవత్సరాలు తపస్సు చేసి రసతత్వం అంటే ఏంటో అనుభవంలో, దర్శన ప్రమాణంలో ఆయన తెలుసుకున్నారు. కృష్ణుడి యొక్క తత్వం గురించి చాలా నిగూఢమైంది శ్రీకృష్ణ తత్వం. భారత భాగవత భగవద్గీతాది గ్రంథాల వల్ల మనకు తెలిసినది అణువంతం కూడా లేదు అని మహనీయులందరికీ తెలుసు. కృష్ణతత్వంతో పరిచయం ఉన్నది అని అనుకుంటే అది చాలా తక్కువ పరిచయం ఉన్నది. కృష్ణతత్వంతోనే మనకు అంతగా పరిచయం లేదు. అది ఆ మాట ఎలా చెప్పగలమంటే స్వయంగా కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత అన్నాడు. ఆయన ఈ కోటాను కోట్లుగా ఉన్న సాధకులలో ఏ ఒక్కడో సిద్ధి పొందడానికి ప్రయత్నం చేస్తాడు, అలా ప్రయత్నం చేసిన వాళ్ళలో ఏ ఒక్కడు తత్వత నేనంటే ఏంటో తెలుసుకుంటాడు అని కృష్ణుడి వాక్యం భగవద్గీత. కాబట్టి కృష్ణతత్వంతోనే అంతగా పరిచయం మనకి, ఆ నిగూఢమైన తత్వంతో పరిచయం లేదు. అలాంటిది ఆయన అంతరంగ ఆత్మ సౌందర్య ప్రేమ స్వరూపం అయినటువంటి రాధాతత్వంతో పరిచయం బాగా తక్కువ. ఇక్కడ రాధికా ప్రసాద్ మహారాజు గారు ఆయన కారణ జన్మలు కాబట్టి ఆయన చిన్ననాటి నుండి రసతత్వంతో సర్వత్రా వ్యాపించి ఉన్న భగవతత్వంతో అనుసంధానం చెంది ఉన్న మహనీయులు కాబట్టి ఆ తత్వాన్ని ఆయన దర్శనం చేసి బృందావనంలో, రాధాగోవిందుల నిత్య నివాసమైన బృందావనంలో ఆయన అనేక సంవత్సరాలు తపస్సు చేసి దేన్ని కృష్ణుడు అంటున్నారో అది రాధే, ఎవరిని రాధ అంటున్నారో అది కృష్ణుడే అని నాగపాంతర రాత్రంలో ఉన్న వాక్యాన్ని ఆయన దర్శనం చేశారు. చేసి కృష్ణుని యొక్క ప్రేమ పేరు రాధ, కృష్ణేన ఆరాధ్యతే ఇది రాధ అని వేదం చెప్తున్నది. కృష్ణుడి చేత ఆరాధింపబడుతూ ఉంటుంది ఆయన ఆత్మ సౌందర్యం, ఆయన ఆత్మ స్వరూపం, దానిని రాధ అంటారని వేద వేదాంగాలు స్తుతించాయని అన్ని ప్రమాణ వాక్యాలతోనూ బృందావనేశ్వరి రాధాదేవి అని 8 వాల్యూమ్స్ రాశారు ఆయన. వాటిలో అన్నీ అందించారు ఆ తత్వాన్ని గురించి. అవి ఆధారంగా తీసుకొని బృందావనేశ్వరి రాధాదేవి గ్రంథాలలో ఆయన ఏం చెప్పారో సప్రమాణంగా వాటిని ఆధారంగా తీసుకొని ఈ రూపకాన్ని రూపకల్పన చేయటం జరిగింది వారి ఆశీస్సులతో. ఆ రాధా లీలా విలాసం ఎలా ఉంటుందో వేదం చెప్తున్నది, ప్రతి కృష్ణ లీలకి వెనుక రాధ ఉంటుంది, ముందు ఆవిడ హృదయంలో అంకురిస్తుంది ఆ లీల, దానిని కృష్ణుడు దర్శనం చేస్తాడు, ఆవిడ హనుమంతుతో ఆ లీల ప్రకటన ఆయన చేస్తాడు అని వేద ప్రమాణ వాక్యాలతో ఆయన ఆ గ్రంథాలలో చెప్పారు. ఆ గ్రంథాలలో ఉన్న కొందరు మహాత్ముల జీవిత ఘట్టాలను తీసుకొని జీవిత చరిత్ర అంతా చూపించటం సాధ్యం కాదు కనుక ముఖ్యమైన కొన్ని ఘట్టాలు తీసుకొని ఆయా మహాత్ముల జీవిత చరిత్రలో నుంచి ఇక్కడ ఆ రాధా లీలా విలాసం ఎంత పరమ పావనమైనదో, ఎంత ప్రేమ పూర్ణమైనదో చూపించడానికి ఈ కొద్ది అవకాశం ఉన్న పరిధిలో మా ప్రయత్నం మేము చేస్తున్నాం. సాక్షాత్తు రాధా సఖి అని బృందావన మహాత్ములందరి చేత స్తుతించబడిన రాధికా ప్రసాద్ మహారాజ్ గారి ఆశీస్సులు మా అందరికీ ఉంటాయి. మరి సంగీతంతోనూ, నాట్యంతోనూ, నటనతోనూ, దర్శకత్వంతోనూ ఈ భాగాన్ని అందించడానికి అందరూ పరిపూర్ణమైన ప్రేమతో భక్తితో సంసిద్ధంగా ఉన్న మా అందరికీ
సాక్షాత్ రాధా గోవిందుల ఆశీస్సులు, రాధా గోవిందుల నిజ తత్వాన్ని అవగాహన చేసుకున్న రాధికా ప్రసాద్ మహారాజ్ గారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని ఆశిస్తూ, వారి చేతులలో రూపుదిద్దుకున్న, వారి అడుగుజాడలలోనే నడుస్తున్న అంజనీయమ్మ గారి సమక్షంలో దీన్ని ప్రదర్శించే భాగ్యం కలిగింది మాకు. అందుకు ఆ తల్లికి, రాధారాణికి నమస్కరిస్తూ, ఈ మిగతా రాధాతత్వాన్ని గురించి, కృష్ణతత్వాన్ని గురించి చెప్పడం అనేది కొద్ది సమయంలో ఎక్కువగా చెప్పడం సాధ్యం కాదు. కానీ దాని లోపలికి సంబంధించి చిన్న జరిగిన విషయం, 16వ శతాబ్దంలో బృందావన ధామంలో జరిగిన ఒక చిన్న విషయాన్ని, సత్య విషయాన్ని చెప్పి ఇంకా ఆ రూపకం ఆరంభం చేస్తాం. 16వ శతాబ్దంలో ఘమండ్ దేవాచార్య అని ఒక మహనీయుడు ఉండేవాడు బృందావనంలో. ఆయన ఎలాంటి వాడంటే, రాధా గోవింద భక్తి తత్వాన్ని ప్రచారం చేయడం ఆయన జీవిత లక్ష్యం. ఆయన ఎవరి నుంచి డబ్బులు ఆశించేవారు కాదు, ఎవరి దగ్గర నుంచి అయినా పొగడ్తలు ఆశించేవారు కాదు. కాలి నడకతో రోజుకొక ఊరికి వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి ఆ ఊరి గ్రామ పెద్దలందరికీ చెప్తే ఊరందరినీ అక్కడ సమావేశపరిచేవారు ఆ రచ్చబండ దగ్గర. అందరినీ కూర్చోబెట్టుకొని రాధా గోవిందులు ద్వాపర యుగంలో భూమి మీద అవతరించి బృందావన ధామంలో వాళ్ళు ఏ ఏ లీలలు ప్రకటించారు, జీవుడిని ఆకర్షించుకోవడం కోసం వాళ్ళు ఎలాంటి ప్రేమ చూపించారు, అవన్నీ ఆయన చెప్పేవారు. ఆ రాత్రి 8-9 అయిపోయేది, అందరి దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ నడుచుకుంటూ బృందావనం వచ్చేసేవారు ఆయన. ఆయన జీవిత పర్యంతం ఈ కార్యక్రమం చేశారు. ఒకరోజు ఆయన ఆ సమీప గ్రామంలో ఒక గ్రామానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆ ఆనంద సాగరంలో, రససాగరంలో ఆయన మునిగిపోయాడు, వింటున్న శ్రోతలు మునిగిపోయారు. రాత్రి 10:11 అయిపోయింది. ఇంకా కాలి నడకతో తిరిగి తన ఊరు వెళ్లేందుకు చాలా ఆలస్యం అయింది కనుక ఆ గ్రామ పెద్ద అన్నాడు, ఈ రాత్రికి మా ఇంట్లో ఉండిపోండి, పొద్దున్నే వెళ్ళదు కానీ అని. ఆయన ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. లోపలంతా రాధా గోవింద ప్రేమ తత్వంతో నిండిపోయి ఆనందాశ్రువులు జాలుబారుతూనే ఘమండ్ దేవాచార్య. ఆయనను చూస్తూనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది, సామాన్యంగా లేదు ఈయన స్థితి, మన అదృష్టం మన ఊరు వచ్చారు, రాధా గోవిందుల గురించి చెప్పారు. అందులోనూ పరమ కరుణాంతరంగిణి అయిన, భక్తానుగ్రహ కాతరి అయిన, రసస్వరూపిణి అయిన, రస ప్రదాయిని అయిన రాధుని గురించి ఏమి మహనీయంగా చెప్పాడు ఈయన అని అందరూ ఆనందిస్తున్నారు. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటుంటే రాధా గోవిందుల దర్శనం అయింది ఆయనకి. సాక్షాత్తు వాళ్ళిద్దరు వచ్చి, నాయన నువ్వు చేస్తున్న దానికి మేము చాలా సంతోషించాం, నిష్కామంగా నువ్వు చేస్తున్న ఈ కృషి, ప్రజలందరికీ భగవత్ తత్వాన్ని, ప్రేమ తత్వాన్ని అందించడం కోసం నువ్వు చేస్తున్న ఈ కృషి మాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఆయన. కానీ ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎన్ని చేసినా ఆకాశపు వింటారు మాట్లాడి మర్చిపోతాడు. అలా కాదు, రాధా గోవిందుల ప్రేమ లీలలు శాశ్వతం కావాలి లోకంలో. మేము ఈ భూమిదికి వచ్చి ప్రకటించింది ఒకరోజో 2 రోజుల ఉండడానికి కాదు, శాశ్వతంగా జీవులందరూ ఈ లాభాన్ని పొందాలి. కాబట్టి నువ్వు బృందావనానికి వెళ్ళి రేపు అక్కడున్న మహనీయులందరినీ కలుసుకొని మా లీలలు మీరంతా కలిసి ఒక నాటకంలాగా రాసి ఒక రూపకల్పన చేసేదానికి చిన్న చిన్న పిల్లలకి శిక్షణ ఇచ్చి, రాధా గోవిందులు సఖీయలుగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి, బృందావన ధామంలో మొట్టమొదటిసారిగా మీరు ఆ లీల అనుకరణం చేయించండి నాయన. రాధా గోవిందులు ఏ ఏ లీలలు ప్రకటించారో ఆ లీలల అనుకరణ వైభవాన్ని బృందావన ధామంలో మీరు ప్రకటించండి. నీకు ఆ మహనీయులందరూ సహాయం చేస్తారు. ఎవరైతే రాధా గోవిందుల రూపాలు ధరించి, వేషం ధరించి స్టేజ్ మీదకి వస్తారో, కొంతసేపు అయిన తర్వాత మా ఇద్దరి అంశ వాళ్ళలోకి ప్రవేశిస్తుంది, రాధా గోవిందుల్లోకి ప్రవేశిస్తుంది ఆ వేషధారుల్లో అని రాధారాణి వరం ఇచ్చి, ఆవిడ తన చంద్రికని ఆయన చేతికిచ్చింది. చంద్రిక అనే ఒక నగ ఆ శిరస్సు మీద, రాధారాణి తప్ప 3 కోటి దేవతలలో ఏ దేవత ఆ అలంకారాన్ని ధరించదు అని వ్రజ పురాణం చెప్తోంది, అనేక శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ చంద్రిక తీసి ఆ అమ్మ ఆయన చేతుల్లో పెట్టింది. గోపాలుడు తన సిఖిపించం తీసి ఆయన చేతుల్లో పెట్టాడు. నాయన మీరు వేసే మొట్టమొదటి రూపకానికి రాధా గోవిందులకి ఇవి అలంకరించండి. మొదలు పెట్టిన 10 నిమిషాల్లో మా అంశ వాళ్ళలో ప్రవేశిస్తుంది. అప్పుడు ఇంకా వాళ్ళ యాక్టర్స్ కాదు. బృందావన సీమలో ఎలా ఉంటుందంటే రాసలీల ప్రదర్శనం. సాక్షాత్ గురువు, వాళ్ళకి విద్య నేర్పించిన గురువు స్టేజ్ మీద ఇన్ని వేల మంది చూస్తుండగా వచ్చి పాదాలకు నమస్కారం చేస్తాడు గురువు. అప్పుడు వాళ్ళు యాక్టర్స్ కాదు, సదయంగా రాధా గోవిందులు. ఆరంభం అవుతుంది లీల, 10 నిమిషాలు తినకుండా మొత్తం మారిపోతుంది. భావ ప్రధానమైనది రాధా లీల అంటే. ఆవిడ మహాభావ చింతామణి అని స్తుతించింది వేదం. కాబట్టి భావంతో నిండి, రసంతో నిండి ఆ పాత్రధారులు ఉంటారు, అది అరేంజ్ చేసిన వాళ్ళు ఉంటారు, స్వయంగా గురువు ఆ స్థితిలో ఉంటాడు. గురువు స్టేజ్ మీదకి వచ్చి పాదాలకు నమస్కరించి ఆ జయ జయ రాధే అంటూ హారతులుస్తూ వాళ్ళు ఆరంభం చేస్తారు. కాబట్టి బృందావన
అక్కడున్న ఆ వ్రజ రజం అలాంటిది, పరమపావనమైనది, రసమయమైనది. సహజంగానే అక్కడ ఆ పిల్లలకు కూడా లోపల అది జీర్ణించుకొని పోయి ఉంటుంది. తెలియకుండానే వాళ్ళ రాధా గోవింద తత్వం లోపల పనిచేస్తూ ఉంటుంది. అది చాలా కర్మ వరం ఇచ్చింది. ఈ ఆభరణాలు పెడుతూనే వాళ్ళలో ఆ తేజస్సు ప్రవేశిస్తుంది. అత్యద్భుతంగా మనం మర్చిపోతాం, ఆ పిల్లల్ని మనం మర్చిపోతాం, రాధా గోవిందుల్ని దర్శనం చేస్తాం. అలాంటి లీలలు బృందావనంలో చూసాం మేము, చూసి ఆశ్చర్యపోయాం. అది నాటకం రూపకం అని ఎవ్వరూ అనలేదు. వస్తు చూస్తున్న ప్రజలందరూ కూడా అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తారు ఆ పిల్లలకి. ఆ పాద తీర్థం నోట్లోకి తీసుకుంటుంటే చూసి ఆశ్చర్యపోయాం. ఇటు పక్క మనం చాలా బాగా కనుక యాక్ట్ చేస్తే, ఆహా ఆ పాత్ర ఎంత బాగా యాక్ట్ చేశాడు ఆ పిల్లవాడు లేదా అమ్మాయి అంటాం. వాళ్ళు అలా అన్నాను, ఆహా కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని అంటారు. ఆహా రాధను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది అంటారు. రాధాకృష్ణులనే దర్శిస్తారు వాళ్ళు వాళ్ళ సహజ స్థితి బృందావన ధామంలో. అలాంటి రసతత్వాన్ని, రాధా తత్వాన్ని రాధికా ప్రసాద్ మహారాజ్ గారు తన గ్రంథాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, నిరవధిక రాధా ధ్యాన యోగం అనే గ్రంథం ద్వారా ఆ తత్వ ప్రచారం మన దక్షిణ భారతదేశం అంతా చేయడానికి ఆయన విశేషమైన కృషి చేశారు. వారి కృషి ఫలితంగా ఎందరో ఆ మార్గంలోకి వచ్చి దాన్ని అందుకొని ఆనందిస్తూ వాళ్ళ ప్రయాణాన్ని, రసోపాసన మార్గంలో వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ చిన్నారులందరూ వారి నృత్య దర్శకులు, మరి అమ్మ పత్రి నిర్మల గారు, మిగిలిన సహకారం ఇచ్చే వారందరూ, ఇంకా దీని వెనుక మనకి కనబడకుండా ఉన్న ఎందరో మహనీయులు, వారందరి సహకారంతో ఆ చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి రాధా గోవిందుల తత్వం తెలియకపోవచ్చు కాక, కానీ ఆరంభం చేస్తూనే తప్పనిసరిగా రాధికా ప్రసాద్ మహారాజు గారు అక్కడికి వచ్చి తీరుతారు. వారి ఆశస్సులు ఉంటాయి. వారు వచ్చారంటే అమ్మ వచ్చి తీరుతుంది రాధారాణి. ఆ తల్లి యొక్క రస కాంతి కిరణం వాళ్ళ మీద ప్రసరిస్తుంది. వాళ్ళకి తెలియకుండానే భావమయంగా వాళ్ళు చేస్తారు. అలా జరిగి తీరుతుంది అని నమ్ముతూ ఈ మొట్టమొదటి ప్రయత్నమే విజయవంతమై, రసవంతమై, అమ్మ ఆశీస్సులకి నోచుకొని మేమందరం ధన్యులమై, అందరికీ ఈ రసతత్వ పరిచయం కలిగి అందరూ దాన్ని అందుకోగలగాలని ప్రార్థిస్తూ రాధారాణిని, గోవిందుని, గురుదేవులైన రాధికా ప్రసాద్ మహారాజు గారిని ప్రార్థిస్తూ జై జై శ్రీ రాధ. పిల్లల్లో నింపి ఆ భావాన్ని, ఆ భక్తిభావాన్ని, మరి ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా తీసుకురావడానికి నృత్య దర్శకత్వం వహించినటువంటి దేశవ్యాప్తంగా పేరుగాంచిన కూచిపూడి వాస్తవ్యులు పూజ్యులు మాకు శ్రీ మహంకాళి సునారాయణ శర్మ గారు, అలాగే వైలన్పై చిరంజీవి హరిప్రసాద్ గారు, వేణువుపై చిరంజీవి ప్రేమకుమారు, అలాగే మృదంగంపై విజయ్ కుమార్ గారు, వారు విజయవాడ మ్యూజిక్ కాలేజీ లెక్చరర్గా చేస్తున్నారు. ఆ తర్వాత పత్రి నిర్మల అంటారు నన్ను, మనస్ఫూర్తిగా భక్తితో చేస్తున్నటువంటి కార్యక్రమమే కానీ శక్తితో చేస్తున్నటువంటి కార్యక్రమం అని నేను చెప్పలేను. ఎందుకంటే పూర్తిగా ఆ రాధా గోవిందుల అనుగ్రహం, ఆశీస్సులు ఉన్న తర్వాత మేము ఏదైనా చెప్పగలుగుతాము. అందుకని ప్రయత్నం చేస్తున్నాము. సంపూర్తిగా మీ ఆశీస్సులు, ఆ రాధా గోవిందుల ఆశీస్సులు, మాతాజీ ఆశీస్సులు మాకు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము. అగజానన పద్మార్థం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏ
తల్లిదండ్రుల్లో కుదురు. ఆ మహాభాగ్యము వల్ల కర్మలలో భస్మీపటలమై రసలోకములు చేరుకుందురు. ప్రభు, మన కలలు పండనున్నవి ప్రభు. సర్వేశ్వరి చిన్న తల్లిగా దేవి ధన్యులము. పరమధనమైన ఆ జగజ్జనని ఉద్రపట్టిగా పొందనున్న మనము ధన్యులమమ్మ, ధన్యులమయ్యాము. మనము వెంటనే బంగారు పల్లకితోనూ పరివారంతోనూ రావణికి బయలుదేరవలను. త్వరపడము దేవి, త్వరపడము. నారద మహర్షి గోలోక ధామములకు వచ్చి శ్రీ రాధా గోవిందులను సందర్శించలేదు. అమ్మా, శ్రీ రాధా సఖీమణి. స్వామి, స్వాగతం. స్వామి, రండి. నేను త్రిలోక సంచారిని,
ఎంతటకు వెళ్ళటైనానో నాకు ఆటంకం లేదు. కానీ సర్వేశ్వరైన రాధాజీ లోకములకు మాత్రము అనుమతి లేనిదే వెళ్ళదాలను. అదిగో ఎవరో సఖ్యమైనగా వెళుతున్నది ఆ తల్లిని అడిగేదాం. అమ్మ శ్రీ రాధా సఖీమణి. ఎవరు? నారదమునిదుడా? కుశలమా స్వామి? కుశలమే తల్లి. శ్రీ రాధాకోనుల దర్శనార్థి అయి వచ్చింది అనుమతి. ఒక్క క్షణము దేవర్షి, దేవత విన్నవించి వస్తును. ప్రకాశము హాహాహా, నా జన్మ ధరించినది ఆహాహా. ఏమి రాధాదేవి పోని పాత్రతో ధరించి విహీనులై నిస్సారముగా జీవితములు గడుపుతుండేది. తమకు రసప్రదానం